మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో 5 వాగ్దానాలని ఆయన మొట్టమొదటి సంతకాలుగా ఇచ్చుకుని ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఈ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పడం జరిగింది. దానికి కూడా సంతకం పెట్టడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి విచ్చేసినటువంటి నా మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఒలవల్ బాబ్జీ గారికి, పట్టణ అధ్యక్షులు రాంపండు గారికి, శ్రీధర్ గారికి, పరిమి రవికుమార్ గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మనం మాట ఇచ్చామో దాంట్లో వికలాంగుల పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ దానికి 4000 రూపాయలు పెంచుతూ, వికలాంగులు 6000 పెంచుతూ, పూర్తిగా డిజేబుల్డ్కి 15000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకాలు అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ అన్న క్యాంటీన్ తాడేపూండ్లో అన్ని చోట్ల అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దాంట్లో పాలాభిషేకం ఆయనకి పాలాభిషేకం చేయడం మరి కార్యక్రమాలన్నీ కూడా మరి ఆయన చేసిన దానికి ప్రజలంతా కృతజ్ఞతగా 5 సంవత్సరాలు పట్టింది ఇవాళ వాళ్ళు 3000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలకి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలో ఈ నెలలో 7000 తీసుకోబోతున్నారు. అంటే 4000 రూపాయలు ఇప్పుడు 3000 రూపాయలు పాత కూడా కలిసి మరి అది ప్రజా పరిపాలన ప్రజాస్వామ్యాన్ని బతికించిన ఈ కూటమిలో మరి దీని సారథ్యం వచ్చిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా మరి రాబోయే రోజుల్లో ఈ పోలవరం ప్రాజెక్టులు కానీ ఇలాంటివి కూడా ఆయన జరగడానికి మరి సోమవారం పోలవరంగా మార్చుకుని మన వస్తున్న ఆయన కూడా మరి అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు యాక్సిడెంట్ చూపించడం జరిగింది. ప్రతిపక్షాలు ఇంకా అప్పుడే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాయి. వీళ్ళు ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకుని ఇవాళ కొన్నాళ్ళు టైం ఇద్దాం కొన్నాళ్ళు టైం ఇద్దాం అని మరి సచ్చు మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఇవాళ రాష్ట్రాన్ని దోపిడీ చేసి వదిలేసినటువంటి ఈ పార్టీకి మళ్ళీ మనుగడ ఉండదు. ఇకుండా ఎమ్మెల్యే అయితే మరి ఇంక చెప్పక్కర్లేదు. మాజీ ఎమ్మెల్యే అంటే మరి అలవాటు అయిపోయింది తిట్టి తిట్టి, ఎందుకంటే అతను మొన్నటిదాకా ఎమ్మెల్యే చేశాడు కాబట్టి. మరి ఎక్కడో చూశాను నిన్న ఒక విజయంలో చెప్తున్నాడు ఆయన, ప్రజల ఆస్తిని పోలగొట్టేశారు, ఒక ఏదో శిలాపాలకం ఎవడో పగలగొట్టాడంట, దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేనకి సంబంధం అన్నాడు. సిగ్గు లేని మనిషి, నిన్న కాక మొన్న సిగ్గు పెట్టారు, నువ్వు ఇంకా బయటికి రావద్దురా బాబు, నీకు అసలు నీకు ఎన్ని ఓట్లు వేశారు నువ్వు ఒకసారి తెలుసుకో. అంతేకాకుండా ఇవాళ ప్రజల ఆస్తులు పగలు కొట్టించావు నువ్వు. ఒరవల మల్లికార్జునరావు గారి బిల్డింగ్ ఎంత ఉంటుంది, దాన్ని 400-300 మంది పోలీసులు పెట్టి అప్పుడు సిగ్గులేదు నీకు. ఒక కార్యకర్తను చంపేస్తే లింగారెడ్డిగూడలో అప్పుడు ఏం చేసావు నువ్వు, మనుషులు చంపేస్తే పట్టించుకున్నటువంటి కొట్టుసచ్చినైనా ఇవాళ నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు అప్పుడే కొవ్వెత్తింది అది ఇది అని, కొవ్వెత్తి నువ్వు ఎలా ఉన్నావు నీకు ఒకసారి చూసుకో. నీ కొవ్వు అంతా తీసేయడానికే మొత్తం అన్ని రికార్డులు కూడా తిందా నా పనిలో ఉన్నాను. ఆ కొవ్వు ఎలా తీయించాలో కూడా నేను అవసరమైతే ప్రభుత్వం ఎంక్వైరీ చేయించి ఎవరైతే ఈ డబ్బు తిన్నారో అందరితో కూడా రికవరీ చేయించి బాధ్యత నేను తీసుకుంటాను కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.